హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నన్ను చాలామంది నీ ఎక్విప్మెంట్స్ ఏంటి, ఏం వాడుతున్నారు వీడియో చేయడానికి అని అడుగుతున్నారు. సో వాటి గురించి చెప్దామని డిసైడ్ అయ్యాను. అంతేకాకుండా నేను నా హోమ్ టూర్, అంటే నేను ఇంట్లో ఏ విధంగా సెటప్ చేసుకున్నాను, సెటప్ ఏం చేసుకోలేదు, ఏ విధంగా చేస్తాను వీడియోస్ అనే దాని గురించి మీకు చెప్తాను. ఇప్పుడు ఇప్పుడు ముఖ్యంగా నేనుండే ఏరియాని చూడండి. ఇది మా కంపెనీ ప్రొవైడ్ చేసిన క్వార్టర్స్ కాబట్టి ఇలా ఉంటుంది. డిఫెన్స్ ఫ్యాక్టరీలో ఇదంతా పీస్ఫుల్ ఏరియా మీరు చూడొచ్చు. సో ఎలా ఉంది, ఇప్పుడు నా క్వార్టర్స్లోకి వెళ్దాం. ఇది మా క్వార్టర్స్. ఈ క్వార్టర్స్లో వెళ్ళినట్లయితే ఇలా ఫోర్ ఉంటాయి, కింద ఒకటి పైన ఒకటి పక్కన రెండు. సో ఇది కార్నర్ నాది. సో ఈ రెండు బైక్ ఒకటి, స్కూటీ ఒకటి. సో ఇదంతా ఓపెన్ గార్డెన్. సో ఇలా వచ్చాను. ఇది నా కార్. సహజంగా నాకు కార్లు అంటే చాలా ఇష్టం. సో నేను ఎప్పుడు కార్లు చేంజ్ చేస్తూ ఉంటాను. నేను ఎర్లియర్గా ఫస్ట్ కొన్నది హోండా సిటీ, అదొక 3 ఇయర్స్ వాడి తర్వాత మార్చాను. తర్వాత రెనాల్ట్ డస్టర్, తర్వాత ఇప్పుడు రెనాల్ట్ స్కేలా. ఇలా 2-3 ఇయర్స్కి మారుస్తూ ఉంటాను నేను. సో ఇదంతా కింద ఉన్నది మాది ఏరియా అన్నట్టు, రెసిడెన్షియల్ ఏరియా. సో ఇలా చూస్తే ఇంత పీస్ఫుల్గా ఉంటుంది. క్వారంటైన్ టైం కాబట్టి మాకు పెద్దగా ఇబ్బంది ఏం లేదు, రెగ్యులర్గా ఉండే ఇల్లు కాబట్టి ఓకే. సో ఇప్పుడు లోపల చూద్దాం. సో ఇది క్వార్టర్స్, ఇలా ఉంటుంది హాల్. సో ఇది మెయిన్ హాల్. ఇక ఇది ఒక బెడ్రూమ్, కిచెన్, వాష్రూమ్. ఇది మా కిడ్స్ మై ప్లే ఏరియా. ఇలా వచ్చాం. ఇది మాస్టర్ బెడ్రూమ్. సో ఇలా ఇది నా ఏరియా మెయిన్ సెటప్. ఇక్కడ నేను స్టాండ్ అంటే ఇక్కడ నిల్చొని నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. ఇది నా ఎక్విప్మెంట్ మాస్టర్ బెడ్రూమ్. ఇది మా షెల్ఫ్. ఇక్కడ బుక్స్, కాయిన్స్ ఇవి ఉంటాయి. ఇది ఓన్లీ ఫర్ మై షెల్ఫ్. ఇంకా ఇందులోకి వస్తే, సో ఇది ల్యాప్టాప్ అండ్ సిస్టమ్ కూడా. సో ఇక్కడ నేను ల్యాప్టాప్లో ఎక్కువ వీడియో చేస్తూ ఉంటాను. అండ్ దీస్ ఆర్ మై బుక్స్. చాలా రకాల బుక్స్ ఉన్నాయి, నేను రెగ్యులర్గా చదువుతూ ఉంటాను. ఓకే గైస్, ఇది నా ల్యాప్టాప్ సెటప్ అండ్ ఇక్కడ నేను వాడుతున్న ల్యాప్టాప్. ఇది ఏసర్ ల్యాప్టాప్ అండ్ నేను వాడే మొబైల్ వచ్చేసి ఇది. ఇదేంటంటే హువై, హువై కంపెనీ. సో దిస్ ఇస్ హువై, దిస్ ఇస్ హువై, హువై నోవా 3i. ఈ హువై నోవా 3i నేను ఆల్మోస్ట్ 1.5 ఇయర్ బ్యాక్ కొన్నాను. బ్యాక్ కొన్నప్పుడు అది అప్పటి నుంచి నేను మొబైల్లోనే చేస్తున్నాను. నేను 2 క్యామ్స్ ఉన్నా కానీ అందులో వీడియో చేయట్లేదు, ఎందుకంటే నా ల్యాప్టాప్లో ఆ రిజల్యూషన్ని తీసుకోవడానికి చాలా టైం పడుతుంది. సో ఆ వీడియో ఎడిట్ చేయడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి నేను అది మొబైలే సరిపోతుంది నాకు. 21 మెగాపిక్సెల్ దాంట్లో ఉంది కాబట్టి మొబైల్ ఎక్కువ వాడతాను. సో ఇక్కడ ఇది బోయా M1 మైక్ అనేది చాలా యూజ్ఫుల్, ఇది చాలా ఎఫెక్టివ్గా ఉంది. సో మీకు వాయిస్ అంత క్లారిటీగా రావడానికి కూడా ఇదే రీజన్. సో నేను వాడే సాఫ్ట్వేర్ వచ్చేసి ఇది. ఇదేంటంటే ఫిల్మోరా వండర్ షేర్. ఇది వండర్ షేర్ ఫిల్మోరా. ఇది ఓపెన్ చేస్తే మీకు ఇలా వస్తుంది. ఇందులో నేను ఎడిటింగ్ చేస్తాను సాఫ్ట్వేర్స్. సో ఇవన్నీ నేను చేసే ఎడిటింగ్. సో నిన్న ఒక వీడియో చేశాను, అది ఏమి గురించి, రైట్? సో ఇది నాది కంప్లీట్గా సెటప్, నేను ఎలా చేస్తున్నాను అనేది, రైట్ గైస్? సో గైస్, ఇది నా రెగ్యులర్ సెటప్. నేను ఎలా వీడియో చేస్తాను అనేది మీరు చూసుకున్నారు, నేను ఉండే ఏరియా ఎలా ఉంది అని చూశారు. సో నేను రెగ్యులర్గా ఇంకా మంచి సెటప్ పెట్టుకుని వీడియో చేయాలంటే కొంచెం టైం పడుతుంది. సో 1 లాక్ సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత ఖచ్చితంగా నేను మంచి సెటప్ పెట్టుకుని రెగ్యులర్గా వీడియో చేస్తాను. సో గైస్, ఇప్పుడు మీరు తెలుసుకున్నారనుకుంటున్నాను నేను ఎలా ఉంటున్నాను, ఎక్కడ ఏంటి అనేది. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ కొట్టండి, ఫర్దర్ నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ ఒక మంచి వీడియో కలుద్దాం, అప్పటివరకు బై బై గైస్.